ఎరా నవీను తెలిసిందా? ఏంట్రా? ప్రశాంత్ గారికి వాళ్ళ డాడీకి కూడా పాజిటివ్ వచ్చిందంట్రా. అవునా? అయితే వాడు కొంచెం దూరంగా ఉండాలరా. నిజమేరా బాబు. సర్లే, కానీ మన వాళ్ళకి ఎవరికి విషయం తెలియదనుకుంటా. కొంచెం ఫోన్ చేసి చెప్పరా. ఓకేరా. సరే మరి ఉంటా. ఓకే, బాయ్ బా. బాయ్. ఎరా సంజయ్. ఏంట్రా? ప్రశాంత్ గారికి వాళ్ళ డాడీకి కూడా పాజిటివ్ వచ్చిందంట్రా. అవునా? అవునా, అంత సింపుల్గా అంటావేంట్రా? పాజిటివ్ వచ్చిందని ప్రశాంత్ గారికి రా. ఇప్పుడు ఏం చేయమంటారా? నీలాగా ఒక 10 మందికి ఫోన్ చేసి చెప్పమంటావా? లేకపోతే ఏంట్రా, ఇది కరెక్ట్ కాదురా. ఇక్కడ కొంతమంది జనాలు ఈ న్యూస్ ఛానల్స్ ఇక్కడ రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల్ని, ఈ మరణాలన్నిటిని చూపించి ఏదో జనాలు కాపాడేస్తున్నాం అనుకుంటున్నారా? లేదురా, జనాల్లో భయాన్ని పెంచేస్తున్నారు. ఇంకెక్కడరా పాజిటివ్ వచ్చిన వాడికి బ్రతుకు మీద హోప్ ఉండేది? వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, షేర్ చాట్లో, ఫేస్బుక్లో పోస్టులు పెట్టాల్సింది పాజిటివ్ కేసులు, పెరుగుతున్న మరణాల రేట్లు కాదురా, పెరుగుతున్న రికవరీ పర్సంటేజ్ని. అప్పుడు కదరా జనాల్లో నమ్మకం కలిగి ధైర్యం పెరిగేది. కానీ చేయరు. ఎందుకంటే మంచిని షేర్ చేసేవాళ్ళు 100లో ఉంటే చెడుని షేర్ చేసేవాళ్ళు 1000లో ఉన్నారు. ఇంకెప్పుడురా ఈ చైన్ బ్రేక్ చేసేది? కొన్ని కొన్నిసార్లు తలుచుకుంటే భయం వేస్తుందిరా, ముందు ముందు ఇంకెన్ని చూడాలో అని. సర్లే, కానీ ప్రశాంత్ గారికి కాల్ చేసావా? లేదురా. పోనీ మన వాళ్ళకి? చేశారా, కాల్ చేసి చెప్పా ప్రశాంత్ గారు పాజిటివ్ వచ్చిందని. ఇది కదరా మారాల్సింది. ఒకడికి పాజిటివ్ వస్తే 10 మందికి ఫోన్ చేసి డిస్కస్ చేసేస్తున్నారు, వాడికి పాజిటివ్ వచ్చింది, వీడికి పాజిటివ్ వచ్చింది అంటూ. కానీ పాజిటివ్ వచ్చినట్టు మాత్రం ఫోన్ చేసి నీకేం కాదురా, అందరూ రికవర్ అయిపోతున్నారు, నువ్వు కూడా రికవర్ అయిపోతావు, డోంట్ వరీ అనే నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఫోన్ చేసినంత మాత్రాన మీకేం పాజిటివ్ రాదు, పర్లేదు ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేసి నీకేం కాదురా అన్న నమ్మకాన్ని వాళ్ళలో నింపండి. చైన్ బ్రేక్ చేయమంటే మాస్కులు పెట్టి, శానిటైజర్లు రాసి, సోషల్ డిస్టెన్స్ చేస్తే సరిపోదు. వాటితో పాటు జనాల్లో ధైర్యాన్ని నింపే మాటలు మాట్లాడండి, వాటినే పోస్ట్ చేయండి, వాటినే షేర్ చేయండి, జనాల్లో ధైర్యాన్ని నింపండి.